తెలంగాణ నేల గాని కొండగట్టు ఆంజనేయ ఆశీస్సుల తోటి నాకు పునర్జన్మనిచ్చింది నా నేల తల్లి తెలంగాణ అనేది ఆంజనేయ ఆశీస్సుల గాని నేను గుండె లోతుల నుంచి నేను అసలు రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిందే తెలంగాణ నేలలో మొదలుపెట్టాను ఈ రోజుకి భీమరావు బాడ ఎందుకు మాట్లాడుతానంటే యూత్ వింగ్ ఇన్ఛార్జ్ తీసుకోగానే నాకు వచ్చిన మొదటి సమస్య ఇల్లు కూల్చేశారు గత ఇన్ని దశాబ్దాలుగా ఇల్లు కూల్చేశారు మేము అప్పుడున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వాన్ని కొంచెం బలంగా నిలదీయటం జరిగింది మీకు ఒక మాట ఎక్కువ అనుండొచ్చేమో నేను దానికి కారణం నాకు ఒకటే అనిపించింది లోపలికి పోయినప్పుడు మేమందరం పోయాం లోపలికి ఆ బస్తీని చూస్తే నాకు ఒకటే అనిపించింది డ్యూటీకి పోయేవాళ్ళు అన్నాలు కట్టుకున్నాను ఉన్నారు అన్నాల కింద పడిపోయి ఉన్నాయి దేవుడి పటాల కింద పడిపోయి ఉన్నాయి నాకు ఒకటే అనిపించింది ఆ రోజున తర్వాత చాలా మంది ఆడపడుచులు ఏడుస్తూ ఉన్నారు నాకు ఒకటే అనిపించింది కనీసం తెల్లవారుజాము నుంచి ఇలా చేశారంటే అనుకున్నాను సరే అది కూడా అయిపోయింది ఎక్కడ నాకు విసుగు వచ్చేసిందంటే సగటు రాజకీయ నాయకత్వం మీద ఇప్పుడు కొంతమంది ఆంధ్రలో ఉన్నారు కొంతమంది ఇక్కడ ఉన్నారు వీళ్ళందరూ ఆ నాయకులు నాతో పాటు వచ్చారు పోలీస్ స్టేషన్ భయం ఏ పోలీస్ స్టేషన్ నాంపల్లి పోలీస్ స్టేషన్ మమ్మల్ని తీసుకోకపోతే మన ఒక అన్యాయం జరిగినప్పుడు మనం కంటిన్యూటీ ఆఫ్ యాక్షన్ కోరుకుంటాం కదా నేను అడిగాను సార్ నెక్స్ట్ ఏం చేద్దాం సార్ అంటే అయిపోయింది కదా మనం నిరసన వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళి మళ్ళీ భోజనం చేసి మళ్ళీ నెక్స్ట్ డే నాకు ఆలోచన విధానం నచ్చదు నాకు మేము ఆపకుండా యూత్ వింగ్ నుంచి మేమందరం బాధ్యతలు తీసుకొని ఎవరికైతే అన్యాయంగా జరిగి వాళ్ళు వేరే చోట ఎక్కడో పెట్టేశారో వాళ్ళు ఇళ్ళకపోతే వాళ్ళకి ఏది ఇచ్చారంటే ఇల్లు అక్కడ ఆల్రెడీ కొంతమందికి ఇచ్చేస్తున్నారు ఇల్లు వాళ్ళకి ఇళ్ళకి గుణమా ఒక తల్లి పడ్డ వేదన అన్న నా కూతురు స్నానం చేయడానికి పోతే ఈ బాత్రూమ్ తలుపులు లేవు పక్కనున్న పోరలు చూస్తూ ఉన్నాను నేను ఎట్ట కాపాడుకోవాలి నా బిడ్డనని ఆ తల్లి ఏడ్చిన ఏడుపు నన్ను బాగా కదిలించేస్తుంది ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చాను చూస్తూ ఉన్నాను చూస్తుంటే నెక్స్ట్ డే మార్నింగ్ అప్పటి కాంగ్రెస్ నాయకులందరూ ఒక హ్యూమన్ చైన్ పెట్టుకున్నారు అదేంటంటే నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చే ఎన్నికలకి విజయానికి చిహ్నం లాగా వాళ్ళు పెట్టుకున్నారు నాకు ఒకటి అనిపించింది అప్పటి ఉన్న కాంగ్రెస్ నాయకత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న కాంగ్రెస్ నాయకత్వం వాళ్ళు చేసిన విధానాలు మీకు తెలుసు నిజంగా మీ పార్టీకే ఒక ల్యాండ్ కావాలని కోరుకుంటే మీరు రాసేసుకోవచ్చు మీ చేతిలో ఉంది కదా ప్రభుత్వం ఎందుకు ముఖ్యంగా ఆ బడుగు బలహీన వర్గాలకు చెందిన నేలనే ఎందుకు తీసుకున్నారు మీరు అది నాకు వచ్చిన ఆవేదన ఆ తల్లి ఏడుపు అన్నీ కలిపి అందుకని కొంచెం గట్టిగా గళం విప్పారు ఆ వేదంతో ఆ తల్లి తాలూకు బాధను వ్యక్తపరిచాను సో నాకు తెలంగాణ ఎందుకు అంటే తెలంగాణ స్వాతంత్ర్యం అందరికీ వస్తే తెలంగాణ 2 సంవత్సరాలు పెట్టింది మేము హిస్టరీలు చదువుకున్నాం పాఠాల్లో చదువుకున్నాం చరిత్ర పుస్తకాలు చదువుకున్నాం పుచ్చల పులసుందరయ్య గారు రాసిన పుస్తకాల్లో కానీ అవి చదివి అందరూ దేశమంతా కేరింతలు కొడతా ఉంటే ఒక తెలంగాణ మటుకు చీకట్లో ఉండింది ఆ రోజు ఇంకా రజాకారులు దీంట్లో అది మాకు బాధ కలిగించింది ఆ రోజు నుంచి తెలంగాణ సాధన వరకు ముఖ్య భూమిక వహించింది తెలంగాణ ప్రజలు పోరాట పటిమ ఉన్న ప్రజలు ఇది పోరాట గడ్డ అలాంటి పోరాట గడ్డ మిగతా పార్టీస్ వచ్చినాయి ప్రభుత్వాలు స్థాపించినాయి నేను ఎప్పుడు సుముఖంగా ఉంటాను ఎందుకంటే ఉట్టి పుణ్యానికి తిట్టడాలు నాకు ఇష్టం ఉండదు ఐ వాంట్ బి వెరీ కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేయాలని సో నేను యూత్ వింగ్ అప్పటి రాజకీయ ప్రస్థానం యూత్ వింగ్లో ఉన్నప్పటి నుంచి నా కోరిక ఏంటంటే నేను చాలా మెరికల్ లాంటి తెలంగాణ యువతను చూశాను ఆడపడుచులు రత్నాల లాంటి తెలంగాణ ఆడపడుచులను చూశాను మెరికల్ లాంటి తెలంగాణ యువతను చూశాను
వీళ్ళు పోరాట పట్టిమన్న వాళ్ళు, వీళ్ళు వెనకారులు, వీళ్ళు నా నేల అన్న భావన ఉన్నవాళ్ళు. వందే మాత్రం అని ప్రతిధ్వనించే నేల ఇది, అంత బలమైన నేల. ఆ నేలలో ఉండే పోరాట స్ఫూర్తే నాకు ఇంత ఇన్స్పిరేషన్. సో జనసేన ప్రారంభించినప్పుడు కూడా అది మనందరం మర్చిపోకూడదు, ఇది తెలంగాణలో నేలలో పుట్టిన పార్టీ. చాలామంది అనేవాళ్ళు, మనకి అప్పట్లో కూడా ఒక ఆయన వచ్చిన తిడుతూ ఉన్నాడు కదా, ఏమన్నా నువ్వు తెలంగాణలో పుట్టింటే మంచిగా ఉండేది రా. నేను చెప్పాను తెలంగాణ పుట్టిన తెలంగాణ రక్తం ఉన్నవాళ్ళు మీరు, అసలు మీరు నాకు దేశం అది. మరి అన్ని నెలలో పుట్టాలి మనకు అవకాశం ఉండదు కానీ, కానీ నాకు అదృష్టం పునర్జన్మ ఇవ్వగలిగింది నా నెల నా తల్లి తెలంగాణ. మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా రుణపడి చెప్తున్నాను ఈ మాటలు. చిన్నగా ప్రెస్ మీట్లో అడుగుతా ఉన్నాను, చాలామంది సీనియర్స్ వస్తారు కదా, మీరు ఏం చేస్తారు ఎలా మాట్లాడుతుంటే, నేను కోరుకుంది ఎగ్జిస్టింగ్ ఒక మూడు దశాబ్దాలుగా పదవులు ఉండు లేదంటే రాజకీయం చేసిన వ్యక్తులు ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన పార్టీలన్నీ ఉన్నాయి, వారికి ఎక్కడికి వెళ్ళిన స్థానం దొరికేస్తాయి. నేను వెతుకుతుంది అట్టడుగు పొరల్లో కోహినూరు వజ్రాలను వెతుకుతున్నాను. అందరూ ఎస్టాబ్లిష్డ్ పీపుల్నే తీసుకుంటారు, కానీ నాకు తెలుసు నేను తెలంగాణలో తిరిగిన వాడిని, పూర్తిగా అవగాహన నాకు తెలుసు. ఇక్కడ పోరాటం, ఇక్కడ నాయకత్వం రావాలి అంటే అది కొత్త తరంలోనే ఎదగాలి. అందుకే నేను ఎస్టాబ్లిష్డ్ లీడర్షిప్ కోసం నేను వెళ్ళట్లా, ఎందుకంటే పోరాట గడ్డ అది. సో కొత్త నాయకత్వం ఇక్కడ ఉండాలి, కొత్త రకమైన నాయకులు రావాలి అంటే మటుకు మనం వెతకాల. దానికి నేను చాలా దానికి నేను బద్ధుడై ఉన్నాను, కొత్త నాయకత్వం రావాలి. అయితే మనకున్న పరిధి ఏంటంటే పరిమితమైన వనరులు, అలాగే ఇంకా స్టిల్ నాకేమైపోతుంది, మొన్నటికి మొన్నే తెలంగాణ రాష్ట్రం కూర్చో, మొన్నటికి మొన్నే మన తెలంగాణ రాష్ట్రం వచ్చింది, కొత్త ప్రభుత్వం వచ్చింది, ఏదో చేయాలని ఆలోచనతో ముందుకెళ్తున్నారు. B 2014 సంగతి అందుకే నేను ఎప్పుడు దీన్ని ఎంత నిర్మాణం సాగించాలి, ఎంత త్వరగా సాగించాలంటాను ఎందుకు పెట్టుకున్నానంటే, ఇప్పుడు ఈ రోజున ఏ పార్టీ అయినా చూడు, ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఏ పార్టీ అయినా సరే, వాళ్ళందరూ వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళందరూ వేరే పార్టీ నుంచి వచ్చి దాంట్లో పదవులు వచ్చి విడిపోయి వేరే పార్టీ కొత్తగా పెట్టింది. కానీ జనసేన మనెవరికి అనుభవం లేదు, మనకి మనకున్నదల్లా ఈ దేశం పట్ల ప్రేమ, సమాజం పట్ల బాధ్యత, నడవాలి నడిపించాలి అన్న ఒక ఆశయం. అందుకని ఏ పార్టీ కూడా బలమైన భావజాలం లేదు, భావజాలం మారిపోకూడదు. ప్రతి 5-6 సంవత్సరాలకి భావజాలం మారిపోతే ఎట్లా? అందుకని నేను భావజాలం ఏర్పడుచుకున్నప్పుడే చాలా బలమైన భావజాలాన్ని పెట్టుకున్నాను. రేపు పొద్దున్నే దారిలో వస్తామంటే రాసుకుంటా ఉన్నాను, ఒక 18-20 ఏళ్ళ వయసులో మనం ఉన్న అందరికీ అన్యాయాలు చూసి తిరగబడి, ముఖ్యంగా తెలంగాణ నేలలో అడవుల్లోకి పారిపోతే న్యాయం జరుగుద్ది అన్న ఆలోచనలు ఉన్నవాళ్ళని అందరం ఒకప్పుడు. కానీ ఉన్న అడవుల్నే నరికేసి, ఉన్న కొండల్నే పర్వతాలనే మైనింగ్ రూపంలో, అక్రమ మైనింగ్ రూపంలో నోట్ల కట్లుగా మార్చి అడవులే అంతరించిపోతున్న సమయంలో మన అడవుల్లోకి ఎక్కడ పారిపోతాం? ప్రజాక్షేత్రంలో ఉండే పోరాటం చేయాలి, చాలా కష్టం. కానీ నేను ఆ సంకల్ప శుద్ధితోటి నేను ఇక్కడ ఇక్కడే చేద్దాం, ఎక్కడికి పారిపోయే ప్రశ్న లేదు. ఒడిదుడుకులు ఉంటాయి,